నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో వార్డులు అభివృద్ధి జరగాలంటే వార్డు కౌన్సిలర్ల పాత్ర చాలా కీలకమైంది. నల్గొండ పట్టణం 8వ వార్డులోని పిల్లి రామరాజు యాదవ్ వార్డులో మనం ఉన్నాము. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవి రమణాచారి కూడా వచ్చి పరిశీలించిపోయారు. ప్రస్తుతం మనతో వార్డు కౌన్సిలర్ ఉన్నారు, ఆయనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ మీ వార్డుకు వచ్చిపోయారు, ఏమేమి సమస్యలు వారి దృష్టికి వెళ్ళాయి, మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మరి అక్కలాయిగూడెం గంధవరం గ్రామ పంచాయతీ ఉండే గతంలో మరి దీనికి ఉందా ఒక యాప్టేషన్స్ 7 గ్రామాలు ఉన్నాయి. గంధవారుగూడెం, నడ్డివారుగూడెం, నర్సపగూడెం, చిత్తబాయిగూడెం, లాలాయిగూడెం, ఎస్ఎల్బిసి, ఇట్లా వెంకటమల కళ్ళు, ఇట్లా దాదాపు ఒక 10 ఏరియాలు ఉంటాయి. మరి ఏరియాలు మొత్తం కూడా గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే, తర్వాత మున్సిపాలిటీలో మెర్జ్ అయిన తర్వాత, నేను 2014 కౌన్సిలర్ అయిన తర్వాత, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ప్రతి గల్లీకి నేను మరి ఆ రోజు నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉండి 2014లో మరి ఎప్పుడైతే మిషన్ భగీరథ వచ్చిందో అప్పుడు మొత్తం కూడా ఇంటింటికి నేను లైన్ వేయడం జరిగింది. మరి గతంలో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉండేది, డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉండే. మరి ఎప్పుడైతే మరి ఆ మిషన్ భగీరథ వచ్చిందో నీళ్ళ సమస్య లేకుండా అయిపోయింది. చిన్న ఆపరేటర్ ప్రాబ్లం ఉండే, మరి ఆపరేటర్ ప్రాబ్లంతో కొన్ని గల్లీలకి వాటర్ రాకపోవడంతో 9వ వార్డు పరిధిలో ఉన్నటువంటి అక్కడ నీళ్ళు రాకపోవడం కమిషనర్ గారి దృష్టికి రావడంతో మరి వెంటనే కమిషనర్ గారు వచ్చేసి దాన్ని వెంటనే రెక్టిఫై చేసి మరి దాన్ని యాక్చువల్లీ వాటర్ సమస్య లేదు బట్ కానీ వాల్స్ తిప్పే కాడనే ప్రాబ్లం ఉండి రాలేకపోయింది. మరి అది కమిషనర్ దృష్టికి తీసుకుపోయారు. మరి ఎమ్మటే నేను కూడా నాకు చెప్పగానే కమిషనర్కి నేను చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి వచ్చి విజిట్ చేయడం ఆ సమస్య పరిష్కారం జరిగింది. అదే కాకుండా డ్రైనేజ్ సమస్య కూడా ఉండే గతంలో. మరి ఏదైనా కూడా ఈరోజు నల్గొండ నియోజకవర్గం ఆనాడు అభివృద్ధి లేక 20 సంవత్సరాలు పరిస్థితి ప్రాబ్లం ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు తాను స్వయంగా వచ్చి మరి నల్గొండ ఆనాడు దత్తత మాట ఇచ్చి ఇచ్చిన మాట కట్టుబడి మరి ఏదైతే మరి ఆ రోజు గాదరి మారయ్య గారి మరి వర్ధంతి సందర్భంగా వచ్చిన సందర్భంలో మరి ఆయన నల్గొండకు మరి చూసి అయ్యో నల్గొండ ఆ రోజు ఉద్యమం టైంలో ఎట్లయితే ఉందో అదేవిధంగా నల్గొండ ఉన్నది, దీన్ని మారాలి, రూపురేఖలు మారాలని చెప్పేసి దాదాపు 1,000 కోట్ల రూపాయలతో మరి ఈరోజు నల్గొండ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. వార్డులలో సమస్యలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇండ్లు పెరుగుతూ ఉన్న చెవిటికి అక్కడ డ్రైనేజ్ కావాలి, తర్వాత కరెంటు సమస్య, వాటర్ సమస్య. రోజు రోజుకి ఈ నల్గొండ అభివృద్ధి జరుగుతున్న చెవిటికి అభివృద్ధి జరుగుతున్న కొద్దీ సమస్యలు రోజు రోజుకి వస్తూ ఉంటాయి. మరి నిజంగా ఈ నల్గొండ మున్సిపాలిటీలో గతంలో ఎవరైనా కమిషనర్ పనిచేయాలంటే కూడా భయపడ్డ పరిస్థితి ఉండే. ఈ నల్గొండ మున్సిపాలిటీలో ఎవరైనా ఇంటి ట్యాక్సీ కట్టాలంటే ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండే. ఎందుకంటే చూసినాం అవినీతిమయం ఉన్నటువంటి మున్సిపాలిటీ. మరి ఎన్నో సందర్భాల్లో కౌన్సిలర్లకు కూడా తెలియకుండా అధికారులు చేస్తున్న పరిస్థితి ఉన్న పరిస్థితిలో మరి కేసీఆర్ గారు ఇవన్నీ చూసిన తర్వాత మరి స్వయంగా ఈ నల్గొండ మున్సిపాలిటీ, నల్గొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ఈ నల్గొండ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని మరి ఏదైతే రమణాచారి గారిని కమిషనర్గా నియమించి ప్రత్యేకంగా మరి ఆయన స్పెషల్గా తానే స్వయంగా నేను నియమిస్తున్నా అని చెప్పి చెప్పిన తర్వాత ప్రజలకు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిన తర్వాత ఇవాళ మున్సిపాలిటీకి ఆదాయం పెరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇంటి ట్యాక్సీ మరి పర్మిషన్ తీసుకోవడం అయితేంది, అదేవిధంగా కొత్త చట్టం మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత అన్నీ మారిపోయినాయి. చకచక ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో ఏది చేసినా కూడా అవినీతి లేకుండా ఇవాళ నిజంగా మంచి పరిపాలన జరుగుతూ ఉంది. మరి కౌన్సిలర్లకు కూడా గౌరవం ఉన్నది. మరి కౌన్సిలర్లు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో గతంలో నీళ్ల సమస్య లాస్ట్కు ట్యాంకర్ల దగ్గర కూడా కావాలండి, మరి ట్యాంకర్ల దగ్గర గొడవలు పడి ట్యాంకర్లు తీసుకుపోయిన పరిస్థితి నల్గొండ మున్సిపాలిటీలో ఉండే. మరి ఆ పరిస్థితి నుండి ఈరోజు కేసీఆర్ గారు పుణ్యమా అంటూ ఈరోజు ఈ నల్గొండకి మరి జగదీశ్వరరెడ్డి గారి నాయకత్వంలో మరి రమణాచారి కమిషనర్ గారు మరి ప్రతిరోజు నీళ్ళిచ్చే కార్యక్రమం, ప్రతిరోజు వార్డ్ వాచ్ అంటే వార్డు తానే స్వయంగా వెళ్ళి ప్రజా సమస్యలు విని డ్రైనేజీని ఎక్కడికక్కడ చేయడం జరుగుతూ ఉంది.